ప్రభు పేరట మీ అందరికి షలోమ్. ఎందుకని ఆ సిలువ మీద అంత యాతన పడ్డాడు? నీకోసం, నా కోసం. ఎందుకని సిలువలో మరణించాడు? మన కోసమే. ఎందుకు ఆయన సమాధి చేయబడ్డాడు? మన కోసమే. ఎందుకు ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు? మన కోసమే. ఎందుకు పరలోకానికి వెళ్ళాడు? మన కోసమే. మనందరికీ నివాస స్థలములను సిద్ధపరచటానికి. ఎందుకు ఆయన త్వరలో రాబోతున్నాడు? మనందరి కోసం. ఎందుకని మనందరినీ కూడా తనతో పాటు ఉండులాగున పరలోకానికి తీసుకుని వెళ్ళిపోవడానికి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఏం చేయాలి? ముందుకు చూడు, ముందుకు చూడు. ఆయన త్వరలో రాబోతున్నాడు, ముందుకు చూడు. ఆయన నిన్ను తీసుకువెళ్ళడానికి త్వరలో మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. అయితే ఏం చేయాలి? మెలకువ కలిగి సిద్ధంగా ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకల వలె దీపములో నూనెను కలిగి ఆ దీపము ఆరిపోకుండా పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. బుద్ధి లేని కన్యకలు నిద్రపోయారు. జరిగిందేమిటి? దీపాల్లో ఉన్నటువంటి నూనె అయిపోయింది, దీపాలు ఆరిపోయినాయి. సహోదరి, సహోదరుడు, అడుగుతున్నా, నీ దీపం ఆరిపోయిందా? నీలో ఆత్మీయత అడుగంటిపోయిందా? దేవుని పట్ల నీకున్న భక్తి శ్రద్ధలు తగ్గిపోతున్నాయా? ప్రార్థనా జీవితం వాక్యం పట్ల శ్రద్ధ నిర్లక్ష్యానికి గురవుతుందా? ఒకప్పటి నీలో ఉన్న ఆత్మీయత పరిశుద్ధత ఈరోజు కరువైందా? అయితే విను, నువ్వు బుద్ధి లేని కన్యకల వలె జీవిస్తున్నావు. యేసు త్వరలో రాబోతున్నాడు. ఒక్కసారి ముందుకు చూడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎంత ఆత్మీయంగా జీవిస్తావో, ఆయన వచ్చినప్పుడు ఎంత మెలకువగా జీవిస్తావో, ఆయన వచ్చినప్పుడు ఎంత ఆయనకు మహిమకరంగా జీవిస్తావో, అది నీకు క్షేమాన్ని ఇస్తుంది. నిద్రపోయావో, నిర్లక్ష్యంగా జీవించావో, నిర్లిప్త వైఖరి కనపరిచావో, ద్వారాలు మూసివేయబడతాయి, నువ్వు బయట విడవబడతావు. ఆ రోజు బుద్ధి లేని కన్యకులు వచ్చి తలుపు తడతారట, అయ్యా మేము సిద్ధంగానే ఉన్నాం కానీ కొంచెం నిర్లక్ష్యం వల్ల మా దీపాలు ఆరిపోయినాయి. తలుపు తెరువు, తలుపు తెరువు. తలుపులు మూయబడిన తర్వాత ఇక నరకమే శరణము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు చూడాలి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కాబట్టి ఆయన రాకడ కొరకు మనం అందరూ ఏం చేయాలి? ఎదురు చూడాలి. ప్రతి దినము ఎదురు చూడాలి. అలా ఎదురు చూసే జీవితము అద్భుతమైంది. ఈరోజు మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, సిద్ధంగా ఉన్నావా ఎదురు చూడడానికి? అయితే ముందుకు చూడు. తరువాత నిన్ను చూడు, వెనకకు చూడు, ముందుకు చూడు, ఇప్పుడు నిన్ను చూడు. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. నీ ఆత్మీయత ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో. బైబిల్ సెలవిస్తూ ఉంది, నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధంగా జీవించటమే క్రైస్తవులందరికీ ఇవ్వబడిన ప్రధాన కర్తవ్యం. అది ఆయన చిత్తము. జారత్వమునకు దూరముగా జీవించుటయే నా చిత్తము అని దేవుడు సెలవిచ్చాడు. అపవిత్రతకు దూరంగా జీవించటమే నా చిత్తము అని దేవుడు సెలవిచ్చాడు. మీరు గమనించారా? పావురాలు పరిశుద్ధతకు గుర్తు. పావురాలు పరిశుద్ధతకు గుర్తు. పావురాలు ఖాళీగా కూర్చున్నప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ పావురాలు ఏం చేస్తాయో తెలుసా? ఆ ఈకలను సరిచేసుకుంటూ ఉంటాయి. ఆ రెక్కలకు ఏదైనా మలినం అంటిందంటే వెంటనే ముక్కుతో వాటిని లాగేసుకుంటూ ఉంటాయి. ఎప్పటికప్పుడు పావురాలు తమ శరీరాలను శుద్ధి చేసుకుంటూ ఉంటాయి. దేవుడు మనందరినీ కూడా పావురము వలె చూడాలని ఆశపడుతున్నాడు. అంటే అర్థం తెలుసా? ఎప్పటికప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం క్రీస్తు సన్నిధిలో క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచుకోవాలి. ఈరోజు మనం చేస్తుంది అదే. ప్రభు సన్నిధిలో మనం చేస్తుంది ఏంటో తెలుసా? మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటున్నాం. ఈరోజు మనల్ని మనం చూసుకోవాలి. దేవునికి ఆయాసకరమైన మార్గం ఏదైనా నాలో ఉందేమో, దేవునికి ఇష్టం కానిది ఏదైనా నాలో ఉందేమో. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ముందుకు చూడమన్నావు, మమ్మల్ని మేము చూసుకోమన్నావు. హెచ్చరికతోనూ ప్రేమతోనూ నాయన మీరు అందించిన ఈ సందేశాన్ని స్వీకరించి వెనక్కి తిరిగి చూడకుండా సహాయం చేయండి.
నిన్నే చూస్తూ ముందుకు సాగే కృపనివ్వండి. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించే భాగ్యము, క్షమాగుణము ప్రసాదించండి. పవిత్రపరచే పరిశుద్ధులుగా జీవించటకు శక్తిని మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.